హలో, నా పేరు నల్లూరు మోహన్ రావు గారండి. మాది ప్రకాశం జిల్లా మార్తూరు మండలం అండి, కోరంకి గ్రామం. అయితే నాకు గత 4-5 సంవత్సరాల నుంచి ఆరోగ్యం సరిలేక కాలు బాగలేక ఈ షుగర్ వల్ల బొట్టలు వెళ్ళి తీసేశారు. తర్వాత ఎన్నో హాస్పిటల్కి తిరిగా నాకు ఎక్కడా సెట్ కాలేదు. 4-3 హాస్పిటల్లో తిరిగినా కూడా డబ్బులే పోయినాయి, కానీ నాకు ఎవరో కరెక్ట్గా చికిత్స కరెక్ట్గా చేయలేదండి. నేను ఈ హాస్పిటల్లో నరేంద్రనాథ్ మేడం గారు నాకు బెనువులు తొడిగాడండి. గజ్జల్లో నుంచి కాళ్ళ కాడికి నాకు ఏ క్లాసుకు అంతా అరగంటలో బ్రహ్మాండంగా చేశారండి. నాకు నిద్ర పట్టేది కాదండి, గజ్జల్లో బాగా నొప్పులు, మోకాళ్ళు నొప్పులు, కింద మడిం కాడ ఆ గుత్తిలో అది నొప్పికి తెల్లవార్లు నిద్ర పట్టదండి. అటుబోర్లు ఇటుబోర్లు నిద్ర లేక వేడి చేసి చాలా బాధగా ఉంది. అవన్నీ పోయినాయి. 10 రోజులు నుంచి హాయిగా ఉన్నాను. పుండు కూడా చాలా కొంతవరకు తగ్గింది. ఇంకా 10-15 రోజులు పూర్తిగా తగ్గుద్ది. నేను ఇక లేచి బ్రహ్మాండంగా నడవగలుగుతా. అంతకుముందు కూర్చొని పొద్దాకా మంచంలో కూర్చుంటే కూర్చోలేక ఎనికి పొనుకునేదండి. మంచంలో కూడా కూర్చోలేకపోతున్నాను. పొనుకోవటం పొద్దాకా పొనుకోరు పక్కలల్లి పుళ్ళు పడేటట్టుగా వాసి నొప్పులు పుట్టేటట్టుగా పొనుకున్నాను. ఈయన చెయ్యి పెట్టాడు, నాకు ఇది చేశాడు. హాయిగా కూర్చుంటున్నాను, కాస్త తిరుగుతున్నాను. సరదాగా నాకు కొంచెం ఒళ్ళు పుష్టిగా ఉంది, ఆరోగ్యంగా బాగా అన్నీ బాగా హుషారుగా ఉందండి. ఇప్పుడు అంతకుముందు లేదు అయిపోతారనుకున్నాను. తిరిగి బతికిచ్చాడు ఆయన. ఆయన చల్లగా ఉండాలి, అతను అతని పిల్లలు చల్లగా ఉండాలి, కలకాలం బాగుండాలి. అందరూ ఎవరికైనా ఇటువంటివి వస్తే ఇది గుర్తుపెట్టుకొని డాక్టర్ గారిని గుర్తుపెట్టుకొని హాస్పిటల్కి వచ్చి ఆ డాక్టర్ గారి కలిసి వైద్యం చేసుకోవచ్చు అండి. ఎవరైనా ఇబ్బంది లేదు, ఖచ్చితంగా న్యాయం జరుగుద్ది. కరెక్ట్గా వైద్యం గ్యారంటీగా ఖచ్చితంగా చేస్తారని నేను ఒక సామాన్య మానవుడిగా చెబుతున్నానండి, అందరూ బాగుండడం కోసం. అందరూ ఇక్కడ ఆయన చేతి కింద ఉండేవాళ్ళు అందరూ బాగా ఉండారండి. జూనియర్లు కానీ ఆయన కానీ ఈ నర్సులు కానీ కాళ్ళు కట్టుకట్టడం కానీ డ్రెస్సింగ్ చేయటం కానీ ఇక్కడ సలహాలు చేయటం కానీ అన్ని రంగాల్లో బ్రహ్మాండంగా ఉందండి. కానీ ఇంతకన్నా మించి నాకు ఎక్కడ నాకు తగలేదండి. ఆంధ్రాలో కానీ ఇక్కడ తెలంగాణలో కానీ కిమ్స్ హాస్పిటల్లో నరేంద్రనాథ్ మేడ గారు నెంబర్ 1. ఇతని దగ్గర ఇటువంటి రోగాలకి ఇతని దగ్గరకు వచ్చి సేవించుకోవడంలో జాతకం అండి. అదేంటి నాకు తెలిసిన మట్టుకి నేను చెప్తున్నాను.